గైస్ ఈరోజు యూట్యూబ్ గురించి కాదు ఫేస్బుక్ గురించి మాట్లాడుకుందాం. ఇది జనరల్గా యూట్యూబ్ అన్నిటికీ ఇన్స్టాగ్రామ్ కూడా పనిచేస్తుంది, కానీ ఫేస్బుక్లో ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఏంటంటే వైరల్ ఎలా అవ్వాలి ఫేస్బుక్లో, ఇది అన్ని చోట్ల పనిచేస్తుంది కానీ ఫేస్బుక్ ఇంకా బాగా పనిచేస్తుంది. నాష్ డైలీ అని చెప్పి మీకు తెలుసుంటారు, ఎన్నో మిలియన్స్ ఆఫ్ 200 మిలియన్ ఫాలోవర్స్ ఎంతో ఉన్నారు ఆయనకి. ఆయన కోర్సులు కూడా నేను చాలా తీసుకున్నాను, దాంట్లో మెయిన్ ఎలిమెంట్స్ వాడుకొని ఇది చెప్పబోతున్నాను, ఎందుకంటే వైరల్ అవ్వచ్చు ఈజీగా. సో ఫస్ట్ టిప్ వచ్చి కన్సిస్టెంట్గా ఉండటం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు సేమ్ టైంకి సేమ్ రోజు ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే ఆల్గోరిథంకి అలాంటివే నచ్చుతాయి. ఏంటంటే సో ఈ పర్సన్ ఈ టైంలో ఈ రోజు పెడతాడు కాబట్టి వాళ్ళ ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పి ఆల్గోరిథంకి అర్థమైపోతుంది. మీరు ర్యాండమ్గా ఇష్టం వచ్చిన పెట్టుకుంటే వెళ్ళారనుకోండి, అప్పుడు ఆల్గోరిథంకి అంత అర్థం కాదు. సో మర్చిపోద్దు, ఏంటి పెడితే కరెక్ట్గా, అంటే వీక్లీ ఒక 2 డేస్ పెట్టారనుకోండి, మండే సండే అనుకుందాం, మండే సండే పెడతారు, అది కూడా ఒకే టైం పెడతారు. సో అప్పుడు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఆల్గోరిథం అర్థమవుతుంది. సో సెకండ్ వచ్చి బ్రాండింగ్, మీకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి, మీ వీడియోస్ చూస్తే మీదని అర్థం అవ్వాలి. ఇప్పుడు నాష్ డైలీ అనే వాళ్ళు ఏంటంటే యెల్లో కలర్ వైట్ కలర్ అట్లా పెట్టుకుంటూ ఉంటారు, యెల్లో బ్లాక్. సో మీరేంటంటే మీ ఛానల్ కానీ మీ వీడియోస్ కానీ ఒక థీమ్ ఉండాలి, కలర్ స్కీమ్స్ ఎక్కువ మారకూడదు. మారుతూ ఉండేప్పుడు రోజుకి ఒకటి ఉన్నదనుకోండి సంథింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ మీరు చూసారు, నా బ్యాక్గ్రౌండ్ అనేది నాకు గుర్తింపు కదా, సో మీకు అర్థమవుతుంది. సో అట్లా మీకు కూడా ఏంటంటే ఒక యూనిక్ కలర్స్ అనే సెట్ ఆఫ్ కలర్స్ పెట్టుకోవాలి, ఆ కలర్స్ లోనే వీడియోస్ అప్లోడ్ చేస్తే పీపుల్ ఈజీగా గుర్తించుతారు. నెక్స్ట్ థర్డ్ వచ్చి రెస్పాండ్ చేయాలి కామెంట్స్ కి. ఇది అందరు తెలుసు అనుకుంటారు, కానీ ఒక టెక్నిక్ ఉంది. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏం చేస్తుందంటే బాగా లాంగ్గా రాసిన కామెంట్స్ ఎక్కువ ఉంటే ఆల్గోరిథం ట్రిగ్గర్ అవుతుంది, అంటే ఇంత రాశాడంటే ఇదేదో ఇంపార్టెంట్ వీడియో అయి ఉంటుంది. సో కామెంట్స్ మీరు రిప్లైస్ బాగా ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఇంకా మంచి కామెంట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మనం రిప్లై ఇస్తామని పెడతారు. కానీ ఆల్గోరిథం ఏమనుకుంటుంది అంటే ఈ మెషిన్స్ అన్నీ ఏమనుకుంటాయంటే ఓకే ఇంత పెట్టాడంటే అతని లైఫ్ ఏదో చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నట్టు, సో ఈ వీడియో బాగుంది అని చెప్పి వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. సో ఇంపార్టెంట్ ఫోర్త్ పాయింట్ వచ్చి మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ కానీ ఏమైనా ఉంటే లేకపోతే వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉంటే దానికోసం ఇప్పుడు పేజ్ ఉందనుకోండి, పేజ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తారు, కానీ సపరేట్ ఒక గ్రూప్ కూడా ఉండాలి సేమ్ పేరుతో. అప్పుడు ఏంటంటే ఇక్కడ కామన్ మైండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే దానిలో వచ్చి జాయిన్ అవుతారు, అప్పుడు మీకు స్లోగా సూపర్ ఫ్యాన్స్ అనే వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చి పర్సనల్గా కొన్ని పోస్టులు పెట్టచ్చు. అండ్ ఏంటంటే ఇది కొంచెం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. నాష్ డైలీ గారు ఏం చేశారంటే అప్పుడు మామూలుగా స్విట్జర్లాండ్ సంబంధించి వెళ్తున్నారు, స్విట్జర్లాండ్కి వెళ్తున్నప్పుడు ఆయన కొన్ని పోస్టులు ఏంటంటే ఓన్లీ స్విట్జర్లాండ్ స్పెసిఫిక్గానే పెట్టారు. అప్పుడు ఏమైంది, స్విట్జర్లాండ్ వాళ్ళందరూ అది నొక్కేస్తారు, ఏంటంటే మా కంట్రీ గురించి చెప్తున్నారు కదా అని. సో అట్లేంటంటే మీరు కొన్ని టాపిక్స్ గురించి చెప్తున్నప్పుడు ఎక్స్క్లూజివ్గా ఒక టాపిక్ గురించి చెప్పాను అనుకోండి, అప్పుడు ఆ సంబంధించిన పీపుల్నే దాంట్లో ట్యాగ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఆల్గోరిథం ఏమనుకుంటారంటే సో ఇలాంటి కేటగిరీ వాళ్ళు చూస్తున్నారని చెప్పి సేమ్ ఇలాంటి కేటగిరీ ఆడియన్స్ ఉంటారు కదా మీకు, అది చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక చిన్న టిప్, అంత మనకి యూజ్ ఉండదు. ఇది సిక్స్త్ టిప్ వచ్చి కొంచెం కాస్ట్లీ అఫైర్, కానీ హిట్ అయినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే పర్సనలైజ్డ్ లాంగ్వేజెస్, ఏంటంటే ఇప్పుడు మామూలుగా నాష్ డైలీ చాలా ఛానల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉంది, చైనీస్లో ఉంది, మిగతా అట్లా మీనింగ్ ఎందుకు ఇదంతా ఎందుకు చేశారంటే ఉంచుకోండి, మీది ఇంత హిట్ అయింది ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలంటే సేమ్ దే డబ్బింగ్ చేయించవచ్చు, కానీ చాలా కాస్ట్లీ. సబ్ టైటిల్స్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, నేను చెప్పాను కదా కాస్ట్లీ ఎఫైర్ అని, ఆ కాస్ట్లీ ఎఫైర్స్ని తగ్గించేదానికి లెసాన్ ఎల్ఈఎస్ఏఎన్ .io అని ఒక వెబ్సైట్ ఉంది, జస్ట్ కొంచెం డబ్బులకి అన్ని 20 లాంగ్వేజెస్ ఎన్నో సబ్ టైటిల్స్ ఇచ్చేస్తుంది. సో మీరేంటి ఒక్కసారి చేసేస్తే మిగతా సబ్ టైటిల్స్ ప్రతి భాషలోకి వస్తుంది, సో ఆ కొత్త ఆడియన్స్ కూడా మీకు వచ్చేస్తారు. సెవెంత్ పాయింట్ వచ్చి మీటప్స్, మీటప్స్కి చాలా పవర్ ఉంది. ఏంటంటే జనరల్గా 10,000 ఫాలోవర్స్ అట్లా దాటిన తర్వాత మీటప్స్ పెట్టారనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు లాయల్ ఫ్యాన్స్ క్రియేట్ అవుతారు, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు, అంటే 10,000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత మిమ్మల్ని కలిస్తే వాళ్ళు ఏంటంటే కోర్ ఫ్యాన్స్ అయిపోతారు, మీరు చేసిన ప్రతి ఒక్కటి వేరే వాళ్ళకి షేర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఒక పార్ట్ అయిపోయారు. సో కుదిరితే అలాంటి మీటప్స్ కూడా పెట్టచ్చు. సో ఇది వైరల్ ఫార్ములా, మీకు నచ్చిందా? ఇలాంటి దీంట్లో కనీసం ఒక 4-5 అయినా ఫాలో అయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఇది ఓన్లీ ఫేస్బుక్ ఒకటే కాదు, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్నిటి కూడా పనిచేస్తుంది. ఇలాంటి టిప్స్ కావాలా? సో మీకు నిజంగా ఉపయోగపడి ఉంటే వేరే వాళ్ళని కూడా జాయిన్ చేయించండి, ఎంతోమంది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.